హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి. నేను ఈరోజు సేమియా పాయసం చేసుకుంటున్నానండి. చూడండి నా స్టైల్లో ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యిలో ఇవన్నీ వేయించుకుంటున్నానండి. అటువైపు పాలు మరుగుతున్నాయి, జీడిపప్పు, సారపప్పు కొంచెం. ఇది మా పిల్లలు తినారండి, డైరెక్ట్గా వేస్తే ఇలా సేమియా పాయసంలో వేస్తే తింటారు. బాదం పప్పు, పాలు మరుగుతున్నాయి. ఇక్కడైతే కొంచెం నెయ్యి వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడే వేసుకోవాలండి. సగ్గు బియ్యం నానబెట్టాను, హాఫ్ అన్ అవర్ ముందు వేస్తున్నాను. కొంచెం కొన్ని ఇష్టం మనం తినేదాన్ని బట్టి నేనైతే కొన్ని వేస్తున్నాను, హాఫ్ కప్పు అట్లా. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, నేను ఈరోజు వేయట్లేను. అది పుల్ల పుల్లగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు, అందుకే వేయట్లేను. చూడండి నేను సేమియా అయితే వేయించుకుంటున్నాను. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కొంచెం ఇది ఎట్లా అంటే బ్రౌన్ కలర్ రావాలి, లైటిష్గా. ఇదైతే వేగుతూ ఉంటుంది, ఇక్కడ పాలు మరుగుతున్నాయి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. బ్రౌన్ షుగర్ యాడ్ చేసాం కదా మనం, అందుకనే కొంచెం బ్రౌనిష్ ఉంటాయి. ఏం పర్లేదు, కొంచెం హెల్దీ వేలో చేసుకోవాలి అంటే ఇలా చేసుకోండి, లేదంటే వైట్ షుగర్ యాడ్ చేసుకోండి మీరు. మనం ఇక్కడ సేమియా వేయించుకున్నాం కదా, ఇప్పుడైతే వేస్తున్నాను నేను. నేను కొంచెమే తీసుకున్నాను బ్రౌన్ షుగరు, మిగతాది నేను ఇంకా ఏం వేస్తానో చూడండి, వెయిట్ అండ్ సీ. సేమియా అయితే ఉడకాలండి, కొంచెం ఉడుకుతుంది. తీపి ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్లోనే ఉంచుకొని వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి సేమియా పాయసం అయితే రెడీ అయింది. ఒక్కోసారి సేమియా చేసుకున్నప్పుడు కొంచెం చిక్కగా అవుతుందండి. చిక్కగా అయినప్పుడు ఏం చేయాలంటే పక్కన ఇంకా వేరే పాలు కాచి పెట్టుకోవాలి. చిక్కగా అయినప్పుడు ఇది కొంచెం స్వీట్ ఎక్కువ చేసుకొని ఆ పాలు ఇందులో కలుపుకుంటే సరిపోద్ది. అంతే అండి, వేడివేడి సేమియా పాయసం మా పిల్లలు తినడానికి రెడీగా ఉన్నారండి. స్కూల్ నుంచి వస్తున్నారు ఇప్పుడే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి. ఓకే అండి, మరి సర్వ్ చేస్తున్నాను. ఇది సేమియా నేను హాఫ్ కప్పే తీసుకున్నాను, పాలు హాఫ్ లీటర్ అంతే. కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్పు లేదా కప్పు అంతే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.